ఎవరు ఎవరు మైక్ తీసుకుంటున్నారు? వారు లక్ష్మణ్ గారు. మార్నింగ్ 8:30 షో చూసాము. నిజంగా కళ్ళ నీళ్ళు పెట్టాయి, ఎందుకంటే మా కథ తెలిసి ఆ ఎమోషనల్ మేము చూసి కూడా ఆ కళ్ళ నీళ్ళు పెట్టామంటే కథలో కరెక్ట్గా ఆ ఎమోషనల్ కూర్చుంది అనేది డైరెక్టర్ గారికి చెప్పడం జరిగింది. మనస్ఫూర్తిగా ఆడియన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాం, ఎందుకంటే ఈ సినిమాని ఇంత పెద్ద ఇటు చేసినందుకు మనస్ఫూర్తి. ఎందుకంటే ఆడ మెటీరియల్ ఆ ఎనర్జీ ఉంది కాబట్టి మీరు ఊరక సెపరేట్లు కొట్టలేదు, ఊరక థియేటర్ ముందు ఎగరలేదు, సినిమాలో ఉందన్న సంగతి ఇప్పుడు అర్థమైంది మేము చూసిన తర్వాత. థ్యాంక్ యూ ఆడియన్స్, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాం. ఫస్ట్ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ ఇద్దరికి మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఇలాంటి ఒక పెద్ద సినిమాలు రెంటిని బ్యాలెన్స్ చేసుకొని ఒక పెద్ద బడ్జెట్ తోటి కరెక్ట్ ఎక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఫైట్స్లో కానీ ఎక్కడ కూడా ఏమి ఇంచు తగ్గకుండా కూడా ఈ సినిమాని కరెక్ట్ టైానికి ప్రజెంట్ చేసి రిలీజ్ చేసిన మనస్ఫూర్తిగా మీ అందుకు ప్రొడ్యూసర్స్ ఇద్దరికే ధన్యవాదాలు చెబుతున్నాం సార్. నెక్స్ట్ మల్లన్న గోపి గారు, మేము ఆడియో ఫంక్షన్స్లో ప్రీ రిలీజ్ ఎక్కువ మాట్లాడాము బాబు ముందు, మేము తొడగొట్టాము, భయం వేసింది బాబు తొడగొట్టేమే అనేది తొడగొట్టింది నిజమేనన్న సంగతి ఇప్పుడు చూసిన తర్వాత మాకు అనిపించింది. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, గోపి గారు అంటే నిజంగా ఆ ఎమోషనల్ ఆ డ్రామాని ఆ బ్యాలెన్స్ చేయడం అనేది చాలా ఒక మంచి సీనియర్ మోస్ట్ డైరెక్టర్ లెవెల్లో ఆ సినిమా బాబు బాబుని ఆ బ్యాలెన్స్ తీసుకెళ్లారు. థ్యాంక్ యూ డైరెక్టర్ గోపి గారికి. బాబు గారి గురించి చెప్పాలి అంటే బాబు గారు రీప్లేస్మెంట్ ఎవరు లేరు, ఆయనే రీప్లేస్మెంట్. ఎందుకంటే ఆ ఫాతరు ఆ క్యారెక్టరేషన్ ఆ బాడీ లాంగ్వేజ్ చేయటానికి పెద్ద ఆయన తర్వాత ఈ పెద్ద ఆయన అనే రేంజ్కి ఈ సినిమాలో చూస్తుంటే ఆ సెట్లుడ్గా ఆ డైలాగ్స్ కానీ ఆ మాట్లాడే విధం కానీ ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క డైలాగ్ గుండెల్లో అతుక్కుపోయింది. ఆ డైలాగ్ రాసిన సాయి మాధవ్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్పాలి, ఎందుకంటే బాబు బ్యాలెన్స్ చేసిన అందుకు మనస్ఫూర్తి చెప్పాలి. వరలక్ష్మి బంగారు తల్లి అని రామ్మ, ఈ సినిమాకి వరలక్ష్మి అంటే ఈ సినిమాకు దొరికిన వరం అని చెప్పుకోవాలి నిజంగా రియల్గా. ఎందుకనంటే ఒక సెంటిమెంట్గా ఉండే ఫేస్లు ఏడిపించవచ్చు జనాన్ని, అది ఒప్పుకోవచ్చు, కానీ ఇలాంటి రఫ్ ఫేస్ కూడా ఏడిపించామంటే మేము రియల్గా ఏడిచామన్నమాట. థియేటర్లో ఏడవని వాళ్ళు ఎవరు లేరు అన్నమాట. అలాంటి ఒక హృదయాన్ని కరిగించాము నీకు ఫాతర్లో 100% ఫుల్ఫిల్ చేసావు అనుకుంటున్నావు బంగారు తల్లి. థ్యాంక్ యూ, తండ్రి దగ్గర తనైరాలుగా నిలిపించుకున్నావు నువ్వు. థ్యాంక్ యూ. ఇంకా ప్రకాష్ గారు కానీ ఈ సినిమాలో ఆల్ టెక్నీషియన్స్ ఎంతోమంది వర్క్ చేసిన వాళ్ళు అందరూ మనస్ఫూర్తిగా థ్యాంక్ చెబుతున్నాం. బాబు మీరు ఏమనుకోవచ్చు, సాంగ్ ఆడతాం మేము, జయ్యి బాలయ్య సాంగ్ చిన్న బిట్టేస్తే ఆనందంలో మేము ఆడియో ఫంక్షన్ ఆడాలనుకున్నాము, ఎందుకంటే ఇక్కడ నమస్తే. ఒక సెకండ్ అంటే ఇప్పుడు తమ్మన్న గారు మేము కలిసినప్పుడు ఒక మాట చెప్పాడు, చాలా మాకు ఆనందం వేసింది. మాస్టర్ గారు మీరు ఫైట్లన్నీ నేను రీకార్డ్ చేస్తానికి కథతోటి ఉంటాయి మీ ఫైట్లు, కథకు అవుట్కి వెళ్ళవు అని అన్నారు. థ్యాంక్ యూ తమ్మన్న, నీ మాటకి వెరీ వెరీ థ్యాంక్స్. అంటే మా ఫైట్లు చేయటం కంటే కూడా వెనకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ నుండి చూడ ఎమోషన్ పీక్ అంటే కొట్టు అనిపించడానికి ఒక రీరికార్డింగే మాకు, మాది 25% అంటే 70% రీరికార్డింగ్ బేసు. థ్యాంక్ యూ తమ్మన్న గారు మా ఫైట్లకి నేను సపోర్ట్ చేసినందుకు. అలాగే ఇంత ఫైట్లు బాగా రావటానికి కారణం మా ఫైటర్స్, మా స్టంట్ గాయ్స్, మా టీం బద్రన్న, సీను, వెంకటేషు, కృష్ణ వీళ్ళందరికీ మా టీం వర్క్ మేము ఈరోజు సందర్భంగా మేము థ్యాంక్స్ చెప్పాలి. అంటే మేము ఆడియో ఫంక్షన్లో మాట్లాడలేకపోయాం, వెరీ వెరీ థ్యాంక్స్ మా ఫైటర్స్. ఇంత ఫైటర్స్ చాలా మంది మా ఫోన్లు ఎప్పుడు ఇంత ఇన్ని ఫోన్ రాలేదని చాలా ఫోన్లు వచ్చినాయి. అలాగే డైరెక్టర్ గురించి ఒకటి చెప్పాలి, ఒకరోజు షూటింగ్ చేస్తూ ఉండంటే డైరెక్టర్ గారు పుట్టినరోజు, అందరూ పుట్టినరోజు బర్త్డే ఇష్యూస్ చెప్తున్నారు కానీ మీ ఇద్దరు చెప్పలా. డైరెక్టర్ గారు అలా చూస్తున్నాడు, ఏంటి ఇద్దరు చెప్పట్లేదు ఏంటి అని అలా దగ్గరికి వచ్చి మాస్టర్ గారు నా పుట్టినరోజు అన్నాడు. మాకు తెలుస్తుంది సార్ నీ పుట్టినరోజు సంక్రాంతి పండగ రోజు, ఈ సినిమా ఇట్టు కొట్టిన రోజు నీ బర్త్డే అని అన్నావు, రెండు బర్త్డే ఇప్పుడు చేసుకోవాలి డైరెక్టర్ గారు. అంటే ఎందుకు గురించి అంటే ఇంత పెద్ద హీరో ఇంత పెద్ద ప్రొడక్షన్ నీ చేతిలోకి ఫస్ట్ టైం వచ్చింది,
నీ భుజాల రెండు భుజాల మీద ఉండదు కాబట్టి దాన్ని పుల్పిల్లికి న్యాయం చేసిన రోజు నీ నిజమైన పుట్టినరోజు ఈ సంక్రాంతి పండక్కి అద్భుతమైన బాలయ్య బాబు పండక్కి ఇచ్చే చూడు అది నిజమైన పుట్టినరోజు అనేది ఈరోజు చెబుతున్నాం. అలాగే బాలయ్య బాబు గురించి చెప్పాలంటే ఇంతకుముందు సమర సింహారెడ్డి, నరసింహనాయుడు ఇలాంటి సినిమాల్లో కూడా ఒక్కొక్క సినిమా వస్తుంటే అంటే తిరగరాసేది చరిత్ర. అన్ని సినిమాల్ని తిరగరాసిన సినిమా ఇది వీరసింహారెడ్డి అనేది. ఈరోజు సినిమా చూసి మేము చూసినట్టు చెప్పాలి అంటే ప్రతి ప్రేమ, ప్రతి మాట, ప్రతి నడక ఆ పేస్లో పలుకుతుంటే అలాగ సూడముచ్చడం ఉంటుంది క్యారెక్టర్. చనిపోతున్నా, మాట్లాడుతున్నా, ఏడుతున్నా, నవ్వుతున్నా, డ్యాన్స్ చేస్తున్నా, పైటేస్తున్నా, బాబు యాక్సెప్ట్ బాబు మీ క్యారెక్టర్స్ డిజైనింగ్ వెరీ వెరీ గ్రేట్ డిజైనింగ్. డైరెక్ట్ గారికి మేము ఆడియో ఫంక్షన్ చెప్పాం, బాలయ్య బాబు పలుసు పట్టుకున్న డైరెక్టర్లు కొంతమంది సక్సెస్ అవ్వలేకపోయారు. కరెక్ట్ అయిన పలుసు పట్టుకున్నావు డైరెక్ట్ గారు అంటే నువ్వు సక్సెస్ కొడతావు అనేది మేము 100% మా కాన్ఫిడెన్స్ కథ అన్నప్పుడు అర్థమైంది. బట్ సినిమా చూస్తుంటే మేము ఆడియో ఫంక్షన్లో 20% మాట్లాడాము, సినిమా చూసిన తర్వాత 100% పట్టారు బాబు పల్సు మాట్లాడే విధానం. అంటే ఎక్కడన్నా కానీ లూజ్గా, ఎక్కడన్నా కానీ వీక్ డైలాగ్ కానీ లేదు, ఆ డైలాగ్ ఆ మాటలు ఎక్సలెంట్. వరలక్ష్మి గురించి మా బేర చెప్పాడు ఇస్ గ్రేట్ ఆర్ డైరెక్టర్ ప్రకాష్ వెరీ వెరీ నైస్. ఇలాంటి ఒక సంక్రాంతి పండగ ఇందాక సిస్టర్ చెప్పింది పండగ బాలయ్య బాబు సినిమా వస్తేనే అది పండగ అని సంగతి తెలిసేలాగా ఉంది. పండగ థియేటర్ల ముందు డ్యాన్స్ ఆడుతుంటే ఒళ్ళు గగ్గురు పడుతుంది. ఇలాంటి సూపర్ హిట్ సినిమాలు, సక్సెస్ సినిమాలు వచ్చి జనమందరూ హ్యాపీగా ఉండాలని, సంక్రాంతి పండగ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వెరీ వెరీ థ్యాంక్ యూ సాహిత్కి. మేము ఏంటంటే డైరెక్టర్ అన్నారు ఆ గేట్ తన్నప్పుడు తొడగొట్టిస్తారు సార్ అన్నాం. అయ్యో చూడ బాబు కొట్టాలి కానీ పిల్లోడు ఎట్లా కొడతాను లేదు అంటే ఆ పిల్లోడు దృష్టిలో బాబు ఉన్నాడు అనే సన్నివేశాన్ని ఆ నిక్కరొప్పిగా తొడగొట్టి ఆ చెడ్డు కొడతాడు జలం ఈజీలీ లేసారు. థ్యాంక్ యూ ఆల్ క్యారెక్టర్ సినిమాలో పెద్ద క్యారెక్టర్కి ఆ పేరు పేరేంటి మేడం గారి పేరు అనిరోస్ ఆ తల్లి. మేము మనస్ఫూర్తిగా దునియా విజయ్ గారు మెడ మీద తల మీద కాలు పెట్టినప్పుడు ఇంటర్వెల్ బ్యాంక్ తల మీద కాలు పెట్టినప్పుడు అనుకున్నాం ఈ సినిమా ఎక్కడికి వెళ్తుంది అనేది అప్పుడే చెప్పాను డైరెక్ట్ గారికి. ఆ క్యారెక్టరేషన్, ఆ క్యారెక్టరేషన్, పెద్ద క్యారెక్టరేషన్ మాట్లాడే విధంగా కానీ, ఆ ఫీలింగ్ కానీ అద్భుతంగా ఈ క్యారెక్టరేషన్ అన్ని క్యారెక్టర్లు పర్ఫెక్ట్ కూర్చున్నాయి సార్. ఎందుకంటే సినిమా దునియా విజయ్ గారు కూడా అద్భుతంగా కర్ణాటకలో హీరో, ఈ క్యారెక్టరేషన్ కరెక్ట్గా యాప్ట్ అయ్యారు. అన్ని క్యారెక్టర్ని ఫుల్ఫిల్గా చేసి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి అందరూ సహకారం ఉందని మనస్ఫూర్తి చెబుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఎక్కువ మాట్లాడారు. అది అవుట్ ఆఫ్ మైండ్, అవుట్ ఆఫ్ సైట్ లాగా టెన్షన్లో మర్చిపోయాను. దునియా విజయ్ గారు వచ్చి నాతో పాటు చేశారు, అంత బాగా చేశారు ఆయన. అండ్ ఇట్ వాస్ సో అమేజింగ్. అండ్ ఏ సినిమాకైనా వచ్చి మ్యూజిక్ లేకపోతే సీ యూ మే బి బ్లాక్ యూ అని